ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రాజకీయ ఆర్థిక ముస్లింలలో రాజకీయ ఆర్థిక విద్యా రంగాలలో వెనుకబాటుతనానికి కారణమైందనే మీద ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి. ఇందులో ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు ప్రభుత్వాలు ఎందుకు వెనుకబాటుకు గురి చేస్తున్నారంటే, ముస్లిం మైనారిటీల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. దీనికోసం మేము ఒక యూనిటీగా ఏర్పడి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిఖామత్ ఖానా బహదూర్ ఖాన్ గ్రౌండ్ కాన్ఫరెన్స్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అట్టి సమావేశంలో ముస్లింల రాజకీయ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మరియు విద్యాపరంగా వెనుకబడిన అంశాలపై వివిధ వక్తలు తమ యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. మనం పోరాడి తెచ్చుకున్న సామాజిక తెలంగాణ ఇవాళ అటు కాకుండా కొన్ని వర్గాలకే దాని ఫలితాలు దొరుకుతున్నాయి, వాళ్ళే అనుభవిస్తున్నారు. అట్టడుగులో ఉన్న చాలా కులాలు ఇవాళ తెలంగాణలో రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడిపోతున్నాయి. ఒకే సామాజిక వర్గం రాజకీయ ఫలితాలను పొందుతుంది. అలా కాకుండా తెలంగాణలో సర్వ సమాజానికి సమానమైన భాగం దొరకాలి అనే దృక్పథంతో, అందులో ముస్లిం సమాజం కూడా ఒక భాగం కాబట్టి వాళ్ళ యొక్క పర్సంటేజ్ని బట్టి వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ కూడా అన్ని రంగాల్లో ఉండాలి. గత ప్రభుత్వాలు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం గల చేస్తే మరి గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చాలామంది వ్యక్తులు తమ యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. ముందు మేము ఈ వేదికగా ఒక కాన్ఫరెన్స్ తీసుకోవడం జరుగుద్ది అతి త్వరలో. అందులో ప్రొఫెసర్స్ కానీ ఇంటలెక్చువల్స్ కానీ నేషనల్ వైడ్గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యునైటెడ్ ముస్లిం ఆర్గనైజేషన్ తరఫున ముస్లింలకు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఎలా చేయాలి దాని గురించి మేము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం చేసుకున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యంగా ముస్లింలకు చట్టసభలో ప్రాతినిధ్యం ఇవ్వాలి, నామినేట్ పదవులు భర్తీ చేయాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఇంకోటి 50% కంటే 60% సబ్సిడీ లోన్స్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ పరంగా మమ్మల్ని ఆదుకోవాలి. ఒక పార్టీ కేవలం మత ప్రచారం పెట్టి మమ్మల్ని ముందు పెట్టి ఇతర మెజారిటీ మతస్థులను ఓట్లు కొల్లగొట్టాలని మమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా ఆ ప్రయత్నాలు మానుకోవాలి, అభివృద్ధి మీదనే చేయాలి. మత రాజకీయాలు చేయదు ఈ దేశంలో, రాజ్యాంగం కూడా అనుమతించదు. అందుకోసం ఇవన్నీ డిమాండ్లు మేము పెడుతున్నాం. కాబట్టి ఈ డిమాండ్ల కోసం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం చేయడం జరిగింది. యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ, నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్, మరి తాజుద్దీన్ గారి అధ్యక్షతన ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది నల్గొండ జిల్లాలో, మరి వివిధ జిల్లాల్లో కూడా ఈ కార్యవర్గం నడుస్తున్నది. మరి ఈ కార్యవర్గానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం భారతదేశంలో మైనారిటీలకు మీద జరుగుతున్న అఘాయిత్యాలు, మరి మైనారిటీలకు రావాల్సిన అవకాశాలు కొల్లగొట్టే ప్రయత్నాలు, రాజ్యాంగపరమైన అంశాలలో కూడా మైనారిటీల మీద చాలా ఒక ఇంజస్టిస్ అనేది ఏ రకంగా అయితే జరుగుతున్నదో గత 10-15 సంవత్సరాలుగా, మరి దాన్ని పూర్తిగా పబ్లిక్లోకి తీసుకుపోయి ప్రతి ఒక్క మైనారిటీ, ప్రతి ఒక్క దళితుడు అందరూ కూడా దీనికి ఒక సెక్యులర్ మైండ్ ఉన్న వాళ్ళందరూ మైనారిటీల మీద జరుగుతున్న ఇలాంటి అఘాయిత్యాలకు అరికట్టడానికి కోసమని చేసే ప్రయత్నం కోసం ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారిని తీసుకొచ్చారు. ఇక్కడ ముఖ్య ఉద్దేశంగా ఒక ఎజెండా ఏం తయారు చేసిందంటే విద్య, ఉపాధి మరియు వెనుకబాటుతనం, మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పనితీరు, మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలు, లాసెస్, మరి రావాల్సిన రాజ్యాంగపరంగా రావాల్సిన ఫలాలకు కూడా
అందకుండా చేసే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాని గురించి పూర్తిగా అందరి యొక్క సజెషన్స్ అడ్వైజెస్ కోసమని ఇది ఏర్పాటు చేసినప్పుడు ఇది చాలా ప్రశంసనీయం. మరి తాజుద్దీన్ గారి యొక్క ప్రయత్నం కోసం మేమందరం కూడా తోడ్పాటు ఇస్తూ ఇక్కడ ఈ కార్యాచరణని పూర్తిగా అభినందిస్తున్నాం, దీన్ని సక్సెస్ చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేద్దామని ఇక్కడ నిర్ణయించడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి, మైనార్టీలనే కాదు నాన్ మైనార్టీస్ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఏదైనా జస్టిస్ ఇష్యూ ఏదైతే ఉంటుందో ప్రతి వారు దానికి వాయిస్ ఇస్తేనే తప్పకుండా దానికి జస్టిస్ జరుగుతుందని నా అభిప్రాయం.